చెదిరింది, కళమారింది, కన్నీరింది. సన్నీ బలంది గెటప్ అందులో బాగా ఉంది మేడం. ముసలి గెటప్ అది. సన్నీ ఏది చేసినా సూపర్ అయ్యా, ఏది చేసినా కూడా సెక్సీగా ఉంటుంది. సన్నీ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. ఇంకా స్టార్ట్ చేయలేదు. అదే చాలా బాగుంది. ఎంత పెర్ఫార్మెన్స్ చేస్తుంటే నన్ను ఎవరు మెచ్చుకోలేరు స్టేజ్ కూర్చుని. తాత నేను టాబ్లెట్ పట్టుకొస్తాను. రామ్ ప్రసాద్ తాత ఎందుకు ఏడుస్తున్నావు? ఎట్లా తాత బాగా ఉన్నాను తాత. నేను నాకు ప్రాబ్లం ఏంట్రా, నాకు కిడ్నీలు ఖరాబ్ అయినాయా? కిడ్నీలు బాగా ఉన్నాయి తాత. లివర్ ఖరాబ్ అయిందా? అది కూడా బాగానే ఉంది తాత. హార్ట్ అటాక్ వస్తుందా? పడితే అది కూడా సూపర్. బ్రెయిన్ ట్యూమరా? బ్రెయిన్ ట్యూమర్ కూడా కాదు తాత. నరాల వీక్నెస్? కాదు తాత. మరి ఎందుకు చచ్చిపోతున్నారా? నేను వయసు అయిపోతుందట. ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చా సన్నీ? ఆ కళ్ళు తెరవడం చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు నన్ను పొగుడుతున్నాడు సార్. ప్రతి మనిషి చచ్చిపోతాడు కదరా, నేను కూడా చనిపోతా కదా. నా ముందు ఎవ్వరు ఏడవదురా. నేను చనిపోయినా పండగలకు జరగాలి, హ్యాపీగా ఉంటారన్నమాట. చచ్చిపోయినా నేను శవం ముందు కూడా నవ్వుతూ ఉంటాను. ఓకేనా? ఏదైనా మంచి న్యూస్ చెప్పరా. మన పిల్లి పిల్లలు పెట్టింది కదా. పిల్లలు పెట్టిందా? ఏంటి నువ్వు ఫీల్ అవుతావు? ఏంటి మన గేదె పాలిచ్చింది తాత. గేదె గేదె నువ్వు కాదు. ఇంకా ఇంకా మంచి న్యూస్ చెప్పరా తాత. నువ్వు ఆనందం ఉండాలి కావరే పేపర్ రా. సరే లాస్ట్ ఎక్స్ప్రెషన్ అది వినిపించండి. ఇచ్చిరా నాలుగు ఇచ్చి పడి ఉంటే. లారీ ఆటో డి లారీ ఆటోలో డి షో చూడడం వెళ్ళారు అందరూ. ఒక యువకుడు సూసైడ్. ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చావు సన్ని? అలాగే ఉంది, అది క్లోజ్ బలం ఉంది. రేపటి నుంచి వైన్ షాపులు బంద్. తాత వైన్ షాపులు బంద్ ఇక్కడ కదా ఢిల్లీలోనే. తాత చచ్చిపోయిరా. తాత నువ్వు చచ్చిపోయావు కదా, మనందరం సంతోషం అద్దప్పుడు తిండి తెచ్చరా. మా తాత పోయాడు పడుకునే ఎక్స్ప్రెషన్ బాగుంది సన్నిది. అరే సీనా నువ్వు ఫాస్ట్ ఇంటికి రారా. నీకు విజయం చెప్తాను మరి, నువ్వు నవ్వాలి. రా పెళ్ళి అంటారు ఇప్పుడు. తాత చచ్చిపోయాడు. మన తాత లేడు, చచ్చిపోయాడు రా. నేనే బాగా చెప్పా. చచ్చిపోయే ముందు ఒక మాట తీసుకున్నాడు రా. ఏం తీసుకున్నాడు? తాత చచ్చిపోయినా సరే నవ్వుతూ ఉండాలని మాట తీసుకున్నాడు రా. నవ్వరా, మీరు ఎంత చేసినా మార్కులు ఇడికే వస్తారా. చాలా బాగుంది పడుకున్న ఎక్స్ప్రెషన్, చాలా సూపర్ గా ఉంది. ఎప్పుడు జరిగింది చెప్పరా? కొద్ది హాస్పిటల్కి వెళ్ళారు, అరే డాక్టర్ కు బతకడం కష్టం అన్నారు రా. సన్నీ చాలా బాగుంది ఎక్స్ప్రెషన్. మన మాడు పిల్లలుగా సుధీర్ గారి ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్పరా. హలో, అరే సీరా చెప్పరా. దాదా చక్రవర్తి దగ్గర అర్జెంట్ గా రమ్మని చెప్పండి. నిన్నే పెళ్ళింది వాళ్ళు ఫస్ట్ నైట్ నాకు. అబ్బా అబ్బా కాదండి, మందేశాడు అప్పుడే. దాదా వాస్ అ మ్యాన్, ఐ గాట్ మ్యారీడ్. ఏంట్రా పడుకుని పెడు. అదే తీసుకున్న మాట ప్రకారం తాత చచ్చిపోయిన ఒక పండలా చేయాలి, అందరు నవ్వుతూ ఉండాలిరా. చచ్చిపోతే నవ్వడం ఎలా నవ్వుతాను? నవ్వు తాత చిన్నప్పటి నుంచి నాకు. కానీ తప్పదురా, ఇప్పుడు తాత ముందు మనం అందరం. మామూలు కాదురా. తాత చనిపోయాడు కదా బాధపడుతున్నాడు. బాధపడితే బాధపడి మరీ దగ్గర బాధపడుతున్నారు. ఆయన స్టైల్లో బాధపడుతున్నాడు అయ్యా. ముందు నవ్వు మాట నవ్వగానే
అలకాదులకి వెళ్ళి మాత్రం అలకాదురా, తాత ఎంత క్లోజ్ చిన్నప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. లోపలికిరా, తాతకి దండలు తీసుకొస్తారు. వెళ్ళి సుధీర్ లేడు, పక్కన పెట్టుకొని సంసారం చేసేద్దాం అనుకో. తాతకి నాకు ఉన్న అనుబంధం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వెనక్కి వెళ్ళి చేయాలా? తాత అది సంపంగరా ఎర్రిపప్ప. తాత పోతు పోతురా. రామ్ ప్రసాద్ సుధీర్ చూడు. ఏంట్రా బాధపడ్డం తప్ప? అదేదో దయంతో చేయకొనిసేపు. అదేదో పర్ఫార్మెన్స్ అక్కడ చేయమంటున్నాడు. తాతకి బీర్ అంటే చాలా ఇష్టం. అవునవును పెట్టే. తాత మ్యాన్షన్ హౌస్ తాతారు. తాత ఇది కాదు. కంట్లో నలుచుపడిందంటే తీయడానికి వెళ్ళా. కంట్లో నలుచుపడిందంటే తీయడానికి వెళ్ళా. తాతకు నోట్లో పడింది వెళ్ళి. హలో, అయినా పర్లేదు, సన్నీ చాలా అందంగా చేస్తున్నావు, సూపర్ చేస్తున్నామా. మీరెంత చేసినా సన్నీ అప్పుడు ఇది స్టైల్ బాగుంది. మీరందరూ కారణం ఒకటి తెలుసా? ఎవడో ఏ ముస్లిమా. ఇక్కడ ఇక్కడ రాకున్నాడు కకృతి యదవా, ఇక్కడ ఉన్నాడు. ఎవ్రీ టైం ఆ పిల్ల పడుతుంది. తాత చచ్చిపోతుంది, ఇక్కడ నవ్వుతుంటా. ఒక్కొక్కరికి యాక్టింగ్ రాదు. నేను ఉత్తరనే సచ్చిపోయింటే యాక్టింగ్ చేసి వీళ్ళందరూ నవ్వుతారా ఏడుస్తారా అని చూస్తే ఒక్కరికి యాక్టింగ్ రావట్లే. అదే కదా నేను మొదటి ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఈడైతే మరీ ఘోరం, ఈయనకి పెద్ద యాక్టర్ అంటారు. నువ్వు టీమ్ లీడర్? చేశాను సార్. ఏదో చూపించు. ఇగోండి సార్, బుక్ అంతా ఏమి రాయలేదు, ఒక్క పేజీలో రామ్ ప్రసాద్ అని రాసావేంట్రా? మనకంటూ పేజీలో పేరు ఉండాలనే కదా, అందుకే ఒక పేరు రాసుకొచ్చాను. హోంవర్క్ చేసావా? చేశాను సార్. ఏది ఇదేంటి? ఏకుంది నెమలేక సార్. ఇది కోడేక కదా. మా కోడి పేరు నెమల్ సార్. మా కోడి పేరు నెమల్ సార్. ఏంటది? మా కోడి పేరు పర్ఫార్మెన్స్. ఇలారా మీ నాన్నకు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించావా? చూపించాను సార్. ఏమనలేదా? ఏమనలేదు సార్. నీకు మార్కులు తక్కువ వచ్చా ఏమనపడు అంటే? అంటే ఆయన పడుకున్నప్పుడు చూపించాను సార్. ఏంటది మొత్తం ఇంకంతా ఎక్కడ పడితే అక్కడ కక్కేశారు? రాత్రి తిన్న తరగదలేదు. నీకా దానిక? పెండుకు సార్, పెండుకు సార్. కనీసం కొట్టినప్పుడు మంచి ఎక్స్ప్రెషన్ ఇరా. అరే ట్రారా, నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, నువ్వు చెప్పాలి. చెప్తాను సార్. దిక్కులు ఎన్ని? తూర్పు, పడమర, దక్షిణం అండి. మరి ఉత్తరం ఏం చేశారు? పోస్ట్ బాక్స్ లో వేస్తానండి.
నిన్న జబర్దస్త్ ఎలా పెట్టుకున్నారు? స్పోర్ట్స్ క్వార్టర్ లో పెట్టుకున్నారండి, స్పోర్ట్స్ క్వార్టర్ లో పెట్టుకున్నారండి. ఈ క్లాస్ లో అందరూ టైల్ వేసుకున్నారు, నీ టై ఏమైంది? నిన్న మ్యాచ్ టై అయితే తలకిచ్చాను సార్, మ్యాచ్ టై అయితే తలకిచ్చాను సార్. సార్ ఎల్లు సార్ ఎల్లు సార్ రా, చిన్నప్పుడు స్కూలే గుర్తొస్తుంది నిజంగా, ఇలాగ ఎగిరి ఉండి. ఏ అడుగువా మాకు తెలిసే ఎలా చూపించావే చెప్పు. నీ వేలు పట్టుకుంది ఎవడం? మీరు తిరిగింది ఎవడం? మీరు నువ్వు ఎందుకు అరుస్తున్నావు? అంటే మీకు ఒక్కళ్ళు కాదు, నాకు యాక్టింగ్ వచ్చాను చూపించా. ఇన్ని రోజులు చదువుకున్నా కదా, కనీసం అలానే నేర్చుకున్నాను. సార్ అలా చెప్పరా? బతికిపోయాడు, బతికి బతికిపోయాడు. అరే గజ ఐట్రా, ఒక మంచి ట్రైన్ పంపుకియే. ఏంట్రా రెండు చుక్కలు పెట్టావు? ట్రైన్ నైట్ టైం వస్తుంది, రోడ్లు లైట్లు తప్ప ట్రైన్ కనబడదు. ఆకులు ఎందుకు పచ్చ కలర్లు ఉంటాయి? ఇప్పుడు క్వశ్చన్ అడగాలంటే అవే కలర్లు ఉండాలి కదా సార్. అవి మీ అందరికి ఒకే క్వశ్చన్ అడుగుతా చెప్పాలి. అడగండి సార్. ట్రైన్ లో ఏ సౌండ్ వస్తుంది? కూచుకు చుకు చుకు. నువ్వురా? కూచుకు చుకు చుకు. నువ్వు? ఇంకో క్వశ్చన్ చెప్పాలి. అడగండి సార్. టమాటాలు ఎక్కడ పండుతాయి బాగా? టమాటా చెట్టుకి. టమాటా చెట్టుకి. అమ్మగారి దగ్గర ఏరియాది ఎక్కడ తెలుసా? ఎక్కడ సార్? మదనపల్లి. మనం మదనపల్లి వెళ్ళాం గానీ టమాటాలు చూడండి, టమాటాలు చూడండి. నిన్న క్వశ్చన్ అర్థం చెప్తావా? చెప్తాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంత? నాకు తెలియదు. రెండు కలిపేడమే, రెండు కలిపేడమే. రెండు ఏ బి కలిపేస్తే, కలిపేస్తే స్క్వేర్ వచ్చేస్తుంది, స్క్వేర్ వచ్చేస్తుంది. హోంవర్క్ చేసావా? లేదు. అంత గిల్లుతున్న ఆహ్వానమే ఏడుస్తున్నాను, ఏడుస్తున్నాను. ఏమైంది సార్? ఎవరది? మా అమ్మ. మీ అమ్మ? ఎరా టెన్షన్. మీరు తింటారా? నీవు చూసిన డబ్బాలో మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పరా? మనిషికి నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? అంటే దొరికిపోయినప్పుడు దొరకలేనప్పుడు సార్? అంటే మొన్న దొరికిపోయినప్పుడు ఎక్కువ కొట్టింది సార్. చిన్న టెన్షన్ ఉంటుంది కదా సార్, లైట్ గా కొంచెం ఎక్కువ కొట్టింది. ఎన్నిసార్లు కొట్టుకుందా? ఒక 80-90 సార్లు కొట్టుంటుంది సార్. మనం గట్టిగా అయింది అయింది. అది చిన్న టెన్షన్ కూడా లేదా నా దగ్గర? సార్ మన ఫ్రెండ్ లాలీపాప్ ఇచ్చాను. థ్యాంక్ యూ రా. ఫ్రెండ్లీ ఉండాలి మనందరం. టీచర్ అంటే ఎలాగ ఉంటది? దోళ తెచ్చేసింది పెట్టరు, కన్ను కొట్టరు. నమస్తే అండి, నా పేరు గుమ్మడికాయ అండి. సాధారణంగా గుమ్మడికాయ డిష్ తీయడానికి వాడతారు, నాకు డిష్ తగలకూడదని చెప్పి డైరెక్ట్ గా గుమ్మడికాయ పేరు పెట్టేశారు అంతే. నాకు ఒక కొడుకు, ఒక కూతురు ఉంది. కూతురు పేరేమో రమేష్, అబ్బాయి పేరేమో రాణి. పేరు ఎందుకు పెట్టాను అడగద్దు, అది ఆన్సర్ లేదు. నానా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. నానా అమ్మాయిని ప్రేమించా? ఏమైనా ఎక్కడ ఉంటది అమ్మాయి? బంజరాజ్ లో ఉంటుంది నానా. ఏం చేస్తుంటది? కొబ్బరికాయల దుకాణం ఉందా? అంటే కొబ్బరికాయ 10 రూపాయలు చెప్పిన అమ్మాయి నా 3 రూపాయలు, అంటే కొబ్బరికాయ 3 రూపాయలు మిగులుతుంది, చాలా మిగులుతుంది. సూపర్ నానా, అమ్మాయితో మాడదాం. నానా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఏమే ఒక అబ్బాయిని ప్రేమించావా? అవునా. రాత్రి అనగా పగలనా కష్టపడి అమ్మాయితో తిరుగుతుంటే నువ్వు అబ్బాయిని ప్రేమిస్తావా?
అబ్బాయి ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఎంత సాలరీ? 10 లక్షలు. 10 లక్షల సాలరీ. 10 లక్షల సాలరీ అంటే కార్లు ఇంటికొస్తే డీజిల్ మనం కొట్టించాలి. పడక కోస్తే కనీసం మనదని పెట్టాలి, 10 లక్షలు క్యాష్ ఇవ్వాలి. అమ్మో ఈ సంబంధం నాకు ఇష్టం లేదు. నాకు వద్దు అబ్బాయి. మూసుకొని మధ్య మర్యాద మర్చిపో. కొబ్బరికాయలు ఎక్కడ? గుడి దగ్గర పద పోదాం. హలో సుధీ బేబీ. హలో. మా నాన్న మన పెళ్లి ఒప్పుకోవట్లేదు. మిగతాట్లకు ఒప్పుకున్నారా? నిమ్మకాయలుంటే మంచం కింద పెట్టి దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసి దయ్యాలు ఉన్నాయని చెప్పని నమ్మించి యాక్టింగ్ చెయ్యి. అప్పుడు నేను భూత వైద్యుడిలో వచ్చి నేను లేపుకొని వెళ్ళిపోతా. కాదురా, ఈ దెయ్యాలను వదిలించడానికి ఎవరుంటారు కదా? నానా, నాకు తెలిసిన ఒక భూత వైద్యుడు ఉన్నాడు, చెప్పనా? తీసుకుని రావాలి ఫాస్ట్ గా. హలో భూత వైద్యుడు గారు, తొందరగా రారా, మా ఇంట్లో దెయ్యం పడింది. నీకన్నా విష్ణుప్రియ బాగుందిరా. ఏంటే భూత రోజున డైరెక్ట్ దెయ్యం వచ్చేసింది? ఉంది. మీకు లేదా? ఈ ఇంట్లో సైతా 3 నెలల నుంచి ఉంది. దాన్ని పట్టుకుని రెంట్ అడగండి సార్, రెంట్ అడగండి సార్ ఫస్ట్. నీకు నా మీద నమ్మకం రావట్లేదు కదా, ఇప్పుడు చూడు. ఇదేంటో తెలుసా? ఏంటండి? కాష్మోరా. కొత్త బ్రాండా? కోరితే లోపలికి వెళ్ళిపోద్ది. ఇందులో కాష్మోరా ఉంది, అటు చూడు ఒకడు ఉన్నాడు. అవును. ఈ కాష్మోరా వాళ్ళు పంపిస్తాను, అప్పుడు దయ్యం ఉందని నమ్ముతావు. కాష్మోరా అది కాష్మోరా దయ్యం. తీసేయండి సార్. దయ్యం జాగ్రత్తగా లోపలికి వెళ్ళిపో. అది దయ్యం అంటే. ఏంటి సార్ అలా దయ్యం పట్టుకున్నారు మీరు? మా దగ్గర ఇంకా చాలా దయ్యాలు ఉన్నాయి. సార్ ఏంటి సార్ దయ్యాలు ఏంటంటే? ఇది చంద్రముఖి 1. ఓకే. ఇది చంద్రముఖి 2. ఇది చంద్రముఖి 3. చంద్రముఖి 3 లేదు కదా మన దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా తీలా. ఇది టైటానిక్. టైటానిక్ దయ్యం సినిమా కాదు కదా సార్? హీరో చనిపోయిన తర్వాత ఆత్మ అయిపోయి మన దగ్గర రెంట్ కొంటున్నాడు. ఇందులో కాష్మోరా ఉంది, కాంచనా ఉంది. చెప్పండి, సాయంత్రం మీరు లోపలికి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు దయ్యాన్ని పట్టుకోవాలి. ఏం కావాలి సార్ మీకు? ఏం కావాలి చెప్పండి. మీ ఇంట్లో ఏదైనా పుర్రే ఉందా? మీ ఇంట్లో పుర్రే ఉండడం ఏంటి? మా తాత చచ్చిపోయిన మర్చిపోయేది. మా తాత చచ్చిపోయిన మర్చిపోయేది. Twinkle twinkle little star, like a diamond in the sky, anna yei anna yei. ఏంటి సార్ మంత్రాల? మరి డీజే టిల్లు కొట్టు 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 గడ్డి కొడ. దయ్యము ఇక్కడ నాకు కనిపించట్లేదు. ఒక పని చేస్తా, నువ్వు నాతో పాటు రా, ఒకసారి దయ్యాన్ని చూడాలి. సరే దయ్యాలు అందే సార్? ఇవి ఆత్మలే తిరుగుతుంటా బయట. వాటికి కోరికలు తీరకపోతే దయ్యాలు అవుతాయి. అయితే నాకు తెలిసి మీరు దయ్యం అవరుగా. ఎందుకు? మీ కోరికలన్నీ తీరిపోయా ఇప్పుడు. ఇగో ఇప్పుడు నీకు దయ్యానికి ఇష్టమైన పాట ఒకటి పాడతా. దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక మీ మగ బుద్ధే వంకర బుద్ధి, నా బుద్ధి అంతే, ఈడి బుద్ధి అంతే, ఈడి తప్ప. ఒక పని చేయండి, ఈ మంత్రించిన నిమ్మకాయలు 2 మీరు పట్టుకోండి. ఇదిగో నువ్వు అటు పెట్టాలి, మీరిద్దరు అలాగే వెనక తిరగకుండా వెళ్ళి ఆ నిమ్మకాయలు శ్మశానంలో పెట్టి రావాలి. మీ డాడీ అన్న ఇద్దరు వెళ్ళిపోయారు, నాలుగు శ్మశానానికి రావాలంటే చాలా టైం పడుతుంది. బట్టలన్నీ సర్దేసే మనం బయటికి వెళ్ళిపోతాం. సెట్ అయిపోతుంది మేడం. నాకు ఇష్టం మల్లెపూలు మూరా. దారిలో మా నాన్నకి దయ్యం పట్టిందండి. నాకే దయ్యం పట్టిందా? ఇక్కడ ఏం చేస్తున్నావు? నా దగ్గర ఉండు, తీసుకొస్తాను. దయ్యం పట్టింది మా నాన్నకి. దయ్యాలు గియ్యాలు ఇప్పుడు ఎందుకుంటాయి? నా దయ్యం వదిలిస్తావా? వదిలించవా? ఎక్కడన్నా దయ్యమే అడిగిద్దా భూతవైద్యం? కాష్మోరా లెగో.
ఎంత ఇచ్చాడు నీకీడు? యాభై రూపాయలు, 100 రూపాయలు. మాది దయ్యం తీస్తాయి అంటే మాది మా ఇంటికి వచ్చే మా ఇంటి ఆడపిల్ల తీసేవాళ్ళు చూస్తాను. ఎవడి ఇడు చెల్లితో నాలుగోసారి కనపడ్డాడు ఇడు. నాది మీ చెల్లితో ఎడా కనపడింది మీ బయలుదేరే. చూడు, మన తాతల కాలం నుంచి వస్తున్న గొడవలు ఇవి. నువ్వు మా ఇంట్లో రాగడదు, నేను మీ ఇంట్లో రాగడదు, రావు. ఏది వచ్చినా సమానమే. సగం సగం మా ఊర్లో సగంలా చేస్తారు, మా ఊర్లో సగంలా చేస్తారు. రెండు గుడ్లు నీకు, రెండు గుడ్లు నాకు. అదేంటి, ప్రతిసారి 5 గుడ్లు వస్తాయి కదా. 5x పంచడం కావట్లేదని ఆడికి ఒక ఆమ్లెట్ ఇస్తామని చెప్పా. ఆమ్లెట్ నీకు సగం నాకు సగం. మరి పాల బయట ఇలాగ అంటామని చెప్పి రాత్రి ఫ్రిడ్జ్ లో పెట్టా, గడ్డ కట్టింది. నీకు సగం నాకు సగం. దుబాయ్ లో ఉద్యోగం చేసేవాడు ఎందుకు మానేసావు సడన్ గా? దుబాయ్ లో నేను పెట్రోల్ బాల్ తవ్వేవాడు తెలుసు కదా. అవును తెలుసు. ఒక షేక్ వచ్చి పెట్రోల్ వచ్చిన కదా అడిగాడు, అగ్గిపుల్ల గేసి చూపించాడు, మొత్తం తగలడిపోయింది. మరి నువ్వు వెళ్ళ పెద్దగా? అప్పుడు నేను బర్ణాలు రాసుకున్నా, బర్ణాలు రాసుకున్నా. అవును, నువ్వు ఎందుకు జాబ్ మానేసావు? దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా తెలుసు కదా? తెలుసు. అందులో 128th floor లో నా జాబ్. రోజు మెట్లకి వెళ్ళేసరికి లేట్ అవుతుందని మా బాస్ తీసేశాడు. లిఫ్ట్ వెళ్ళచ్చు కదా? ఒక లిఫ్ట్ అడగండి, నాకు ఇష్టం ఉండదు. నాకు ఆల్రెడీ కారు ఉంది. నాతో ఎక్కువ మాట్లాడే ఉంటే బాగా చెప్తున్నా. నా సంగతి తెలియదు, దుబాయ్ లో మనకి చాలా పెద్ద మిషన్ ఉంది అక్కడ. నీ దగ్గర మిషన్ ఉంటే నా దగ్గర ఇంకా పెద్ద మిషన్ ఉంది, నాతో పెట్టుకోవద్దు. ఏరా, నా మీద నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు నా మీద చేస్తున్నావు, నన్నే కొడతారా? నా వెనకట్లు ఎవరు తెలుసా? మా అక్క వచ్చిందంటే మామూలు ఉండదు. అక్క లెహరాయి లెహరాయి గోరు వెచ్చనైన ఉసులదిరాయి. మీకు అక్క ఉంటే మాకు అడ్డుపడి తొక్కుందా? మాకు అక్కే ఉంది. అక్క ఏంట్రా, ఎందుకు పిలిచావు? అక్క వాళ్ళు చూడు మంత గొడవాడుతున్నారు. ఎవడ్రాది అక్క, ఆడు ఒక వెనకేసాడు అక్క. హలో, పులి ఒక అడుగు వెనకేసిందంటే 10 అడుగులు ముందుకేస్తుంది. ఎందుకు నవ్వుతున్నారు? పులి గురించి పులిరాజు చెప్తుంటే నవ్వు. అవును, గొడవ ఏంట్రా? నీ తమ్ముడు నా తమ్ముడు కొట్టారంట. నా తమ్ముడు ఏంటి, ఊరంతా కొడుతుంది వాడిని, ఊరంతా కొడుతుంది వాడిని. అన్ని ఉన్నాకే అణిగిమణి ఉంటుందంటే, ఏమీ లేనాకే ఎగిరెగిరి పడిందండి. గుమ్మడికాయల దొంగ అంటే కాళ్ళు పట్టుకున్నారంట. అసలు కదా, మరి చేతులు లేవరా? మరి కాళ్ళు పట్టుకున్నాడు, చేతులు లేవని ఆ టైంలో మర్చిపోయాడు. కాదు, ఇంకేదైనా చెప్పండి. నువ్వు ఇట్రారా, నీకు ఒక కథ చెప్తా. ఇప్పుడు ఒక ట్రైన్ ఇక్కడ నుంచి వెళ్తుందిరా, ఒక మనిషి ఇట్లా వస్తున్నాడు, ఈ ట్రైన్ ఆ మనిషిని గుద్దేసింది, అయిపోయాడు. ఇంకో కథ, ఈ ట్రైన్ ఇట్లా వెళ్తుంది, మనిషి కూడా ఇట్లా వెళ్తున్నాడు, ఈ ట్రైన్ ఆ మనిషిని గుద్దేసింది. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ట్రైన్ ఎక్కాలంటే ప్లాట్ఫామ్ ఎక్కాలి తప్ప పట్టణం పరిగెట్టుకూడదు అక్క. వాళ్ళేంట కదా, నేను చెప్తా. చెప్పక్క. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, 7 కొడుకులు 7 చేపలు పట్టుకొస్తారు. అందులో 6 ఉన్నాయి, ఒకటి ఎండిపోయింది. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నీకు ఆవిడ కథలు చెప్పడం రాదులే అక్క. ఆవిడ వాళ్ళ తమ్ముడికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తుందంట. ఆడికన్నా మంచి సంబంధం నాకేది ఒక్క. ఆడికే అంత మంచి సంబంధం వస్తే నాకెంత సంబంధం రాదు? సూపర్ సంబంధం రావాలి. అమ్మాయిలు రెండమ్మా. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. మీరేనా మా తమ్ముడిని చూసుకోవడానికి వచ్చిన పెళ్లి కూతురు? అవినోదిని గారు. సంబంధం కోసం వచ్చాం. సంబంధం కోసం వచ్చాం అంటున్నారు? అమ్మాయిలకి సంబంధం లేకుండా ఉన్నారు. ఇదిగోండి, ఐ వాంట్ పెళ్లి. బల్లిలాగున్నావు, నీకేంటి పెళ్లి? దిని గారు, నాకు మీ తమ్ముడు కావాలి. తొండలకంత పెళ్లి చేయమమ్మా. ఏంటి కత్తిలో పెళ్లి వెనక పెట్టుకుని కొడవలతో మాట్లాడుతున్నారు? కత్తి కోసిపోద్దని వెనకలా. హలో, మీరు నా తమ్ముడిని చేసుకోవడానికి వచ్చారు, రండి రండి ఇటు రండి. వదిని గారు, మీ తమ్ముడు కూడా చాలా బాగున్నాడు. మీకు ఒక విషయం తెలుసా, మా తమ్ముడికి 10 కోట్ల ఆస్తుంది. మా తమ్ముడి దగ్గర 20 కోట్లు ఉన్నాయి.
బాహుబలి చూశాను కొండ మీద భలే చేశారు. బాహుబలి నేను చేయలేదే. అదే బాహుబలి చూశారు చూడండి, భలే చూశారు. మీకు అసలు అర్థం కావట్లేదు, మా తమ్ముడికి 1000 ఎకరాలు ఉంది. ఏంటే కాళ్ళు ఒత్తుతున్నావు? ఇవి మేడం కాళ్ళు కావే, 100 కోట్ల మంది జనాలను నడిపించే కాళ్ళు కదా. ఇదిగో తమ్ముడికి 2000 ఎకరాలు ఉంది. వాటర్ తీసుకురండి, తొందరగా ధూపైతుంది. 2000 ఎకరాలు ఉన్నాయి, దాహం లెక్క. అవునక్క, నీ దగ్గర చినిగిపోయిన హ్యాండ్ బ్యాగ్ ఉండేది, ఏమైంది అది? అది 5000కి అమ్మేశాను రా. చినిగిపోయింది 5000కి ఎలా కొన్నారక్క? మీ బావనే అమ్మేశాను కాదు అమ్మనా. అక్క నీ డ్రెస్ చాలా బాగుంది, ఎంత ఇది? 1 కోటి రూపాయలు రా. 1 కోటి రూపాయలు? అది చూస్తే 1000 రూపాయలు ఉంది. మన రేంజ్ కి తగ్గట్టు ఏదైనా 1 కోటి రూపాయలకే కొంటాం రా. అది కోటి కొన్నట్లేదు, కోటిలో కొన్నట్టుంది. కోటికి వెళ్ళే వాళ్ళకి ఆ విషయం తెలుసు, మేము ఎప్పుడైనా కోటికి వెళ్తే కదా. ఒకవేళ నేను అత్తగారు అయితే మీరు ఎలా చూసుకుంటారు? రోజు నేనే మీకు డైట్ కావాల్సిన సామాన్ అంతా నేనే అరేంజ్ చేస్తాను. ముందు నువ్వు తిను, నేను అత్తగారు అయితే ఒకవేళ ఏం చేస్తారు? మీరైతేనా? ఎన్ని చేస్తానో తెలుసా, నా నోటితో నేను చెప్పలేను, ఎందుకని నాకు తెలీదు. హలో చూసారా, సంబంధం నచ్చేది మమ్మల్ని చేసుకుంటారు. హలో అమ్మాయిలు, వాడిని చేసుకుంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. వాడికి ఉండే గర్ల్ ఫ్రెండ్ లిస్ట్ ఇంత ఉంటుంది, ఇంత ఉంటుంది. అన్ని అఫేర్లు పెట్టుకుని మమ్మల్ని సంబంధానికి పిలుస్తావా? టోల్ గేట్ దగ్గర డబ్బులు కట్టకుండా కింద నుంచి దూరం వెళ్ళమన్నారు. అసలు ఇంతకి ఈయనకి అమ్మాయిలు పరిచయం చేసిందే వాడు. వాడు సంబంధాల పేరుతో అమ్మాయికి మీద ఆడపిల్లల జీవితాలు నాశనం చేయాల్సి వస్తే. ఇంకోసారి కామెడీ చేయాలి రా అని చెప్పి డైలాగ్ లేయలేమనుకో నరికేస్తా. పిలిస్తే పిలిచకుండా ఒక డైలాగ్ ఇచ్చావనుకో. ఏంటక్కా చూస్తూ ఉంటావు, బంగారం లాంటి సంబంధం చెడగొట్టారు. ఏంటక్కా మంచి సంబంధం సెట్ చేయకుండా అలా కొడబడతావు ఏంటి? మీరిద్దరు స్కిట్ కోసం మా బంగారం లాంటి ఫ్రెండ్షిప్ ని పాడు చేస్తారా? మీ వల్ల కాదు, ఎప్పుడు మేము ఎప్పుడు మా ఇద్దరు ఫ్రెండ్స్. ఏదైతే అది అయింది కానీ కిట్ మాత్రం సూపర్ గా వచ్చింది. జడ్జిమెంట్ కూడా మనమే ఇచ్చుకోవాలి. అవునా? 20 20 బృందావనం నుంచి కృష్ణుడు ఎక్స్ట్రా జబర్దస్త్. నా బాధలు తీరాలంటే నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేయాలి. 9 ఇంకా పూర్తిగా నంబర్ కూడా నొక్కలేదు, అప్పుడే వచ్చారంటరా? బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు అంతారా? చెప్ప అవసరం, వచ్చేస్తాం. నా ప్రాబ్లం ఏంటంటే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వారం రోజులు పెళ్లి పెట్టుకుని మా మామ ఏమో వాళ్ళ తాత ఎవరో చెప్పారంట. ఏంటి అలా ఏం చూడకుండా అలా ఇచ్చేస్తావు, అడ్డేడు తరాలు ఇట్టేడు తరాలు చూడాలని చెప్పి అన్నారంట. మా మామ ఎప్పుడు నాకు అడ్డేడు తరాలు ఇట్టేడు తరాలు చూపిమంటాడరా? నీ విషయంలో ఖచ్చితంగా చూపించాల్సింది. సూపర్ రా, అలాగే చేద్దాం. నాకని చెప్పింది రాసింది నాకు తెలియదే ఏంటి? ఇది నిజం. అరే నీకెలా తెలుసా? ఆ రాష్ట్రం నీ పక్కన ఉన్నాను, ఆ రాష్ట్రం నీ పక్కన ఉన్నాను. పెళ్ళి ఆపేసుకోరా బెస్ట్. ఏ దరిద్రుడా, నిన్న ప్లాన్ చెప్పింది వెళ్ళి అమలు చేయి, నేను మా మామయ్య గారిని తీసుకొని వస్తా. మా మామయ్య కన్నా ఫోన్ చేద్దాం. మామయ్య రాజా 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 ధీ గ్రేటురా. అల్లుడు ఏడు తాళాలు రెడీయా? పదాలు ఫస్ట్ తరం చూడాలంటే మనం చెన్నై వెళ్ళాలి. ఇప్పుడు చెన్నై అంటే పర్లేదు, నేను పక్కన ఎయిర్పోర్ట్ ఫ్లైట్ తీసుకొస్తా. ఇలా అనండి. ఫ్లైట్ అయింది, ఆటో సౌండ్ వస్తుంది. పక్కన నిమిషం. అదే ఇప్పుడు బాగానే వచ్చింది. ఇందాక ఫ్లైట్ మోడ్ లో ఉందండి, తీస్తే సరిపోదా. మా బాబాయ్ అండి. బాబు నమస్కారం అండి. వరకు మా అల్లుడు మంచోడేనా? రొంబ మోసమా? రొంబ మోసం చేస్తున్నట్టుంది మేడం. ఏమండి రొంబ మోసమా అంటే? మనోడు చాలా పెద్ద మనసు అని. మోసమా అంటే తమిళలో మనసు కాదు, డిఎన్కే అంటే దొంగ. నా డాష్ డాష్ నా
నాకు ఎందుకో ఇతను జుట్టు డౌట్ వస్తుంది చెన్నయ్యో కాదు. హిందీ పాటలు పడుతున్నాడేంటి? వాంగ వాంగ ఒక రింగారే సాబడు 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 సా. ఇదేనా నువ్వే కదా సా పాడు అన్నావు? ఓరే దీనికోసం ఇంత గట్ట పేసుకొచ్చి సాపాడు అంటే బాగా తినండి అని. బాగా తినండి కాదు, సాపాడు అంటే భోజనం. తినటంలోనే ఉంటావు ఎప్పుడు, తినటంలోనే ఉంటావు ఎప్పుడు. సర్లే ఆయన అయిపోయారు కదా, రెండో తరం ఎక్కడా సార్ మలయాళం. తెలుసు, తెలుగులో చాలా ఫేమస్. మలయాళంలో మల్లు అర్జున్. ఆహా ఓకే ఓకే. ఈ ఫోన్ లో అన్ని మల్లు అంటే వీడియోస్. అమ్మ కుట్టి నాన్న కుట్టి మమ్ముట్టి మోహన్ లాల్ కొబ్బరికాయ వాటర్ లీటర్ 100 రూపాయలు 100 రూపాయలు. నాకు డౌట్, ఇప్పుడు కేరళకి ఆంధ్రాకి తేడా ఏంటి? తెలుగులో ఆయిల్ తిరిగి పెడతారు, జుట్టు పెడతారు. మరి కేరళలో వంటలో పెడతారు. అమ్మ కుట్టి నాన్న కుట్టి మిషన్ కుట్టి. అవును, ఇంతకు మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయా? రెండు ఉండేవి పోయాయి, ఆ రెండుతోనే ఆస్తి మొత్తం కొట్టియం. అది కాదండి, మీరు డైలీ ఏం చేస్తారు? మేము డైలీ చేయం, డే బై డే డయాలసిస్ చేస్తాం. పాటలు ఏమన్నా అడగండి. పాటలు ఉన్నాయా ఫ్యామిలీ పాటలు? డే బై డే బై డే డయాలసిస్, డే బై డే అమ్ము కుట్టి నాన్న కుట్టి మమ్ముట్టి మోహన్ లాల్ మిషన్ లాల్ మిషన్ లాల్. మామయ్య పంపించేద్దాం సార్, ఎక్కువ చెప్పు ఉంటే బాగోదు. మీరు వెళ్ళండి. ఇంతకీ మూడో తరం ఎక్కడ? మూడో తరం రాయలసీమ సార్. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఏనే తరం? ఈయన మూడో తరం సార్. ఇంతకు మీ పేరేంటి? బాడీ స్పా తగ్గేదేలే. ఇంతకు మీరేం చేస్తుంటారు? గంధం చెక్కలు ఉన్నాయి కదా, అవి అమ్ముతుంటాం. మీరు గంధం చెక్కలు తీసుకుంటారు కదా, మరి పోలీసులు దొరికిపోతారు కదా. పుస్తకం చూశాను. చూసా? అందులో ఏం చేస్తారు? ఇప్పుడు పాల క్యాన్లలో గంధం చెక్కలు పెట్టి తరలిస్తుంటారు. మన అలా కాదు, గంధం చెక్కలో పాల ప్యాకెట్లు పెట్టి అమ్మేస్తుంటాం. మరి అప్పుడు పోలీసులు పట్టుకుంటారు కదా. అప్పుడే బాడీ స్పా అంటాం, బాడీ స్పా అంటాం. మరి ఎప్పుడు పాల ప్యాకెట్లు తీసుకుంటే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, అందుకే అప్పుడు పెరిగి పట్టలు పట్టుకెళ్తాం. బాడీ స్పా బాడీ స్పా. ఈ బాడీ స్పా బాడీ స్పా ఏందయ్యా? సార్ ఇప్పుడు అంటే పుష్ప సార్, అప్పుడు బాడీ స్పా ఆ స్పా ఈ స్పా తాయి స్పా. ఇప్పుడు పుష్ప తగ్గిపోతలే. ఎందుకు మా వాడు మంచోడేనా? మీ వాడు మంచోడు కాదు, రీసెంట్ గా ఒకసారి దొరికిపోయా. ఎలా దొరికిపోయావు? కూరలో దాసం చెక్క పట్టుకెళ్ళి దొరికిపోయా. మరి అది పోలీసు ఎందుకు పట్టుకుంటారు? బాడీ స్పా బాడీ స్పా. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, మీరు ఏమైనా అడగాలంటే నన్ను అడగండి ఫస్ట్. మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేసామనుకో, మీ ఇద్దరు గొడవ పడి విడిపోతున్నారు, విడాకులు చివరి రోజు ఇది. అప్పుడు నువ్వు ఎలా వదరుస్తూ ఏం చేస్తావు చెప్పు. ఏమో సార్, మీ అప్పుడు మీరు అమ్మాయి అనుకోండి, వస్తాను ఎలాగో విడిపోతున్నావు. అవును ఒకసారి ఒకసారి. ఫైనల్ గా ఒకటి అడుగుతా చెప్పు. చెప్పండి సార్. నువ్వు సింగిలా కమిటెడా? మార్నింగ్ టైం సింగిల్ సార్. తెల్లారాక ఆఫ్టర్ 5 ఆఫ్టర్ 6. ఎందుకు సింగిలా కమిటెడా? అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి ఆడియన్స్ కి కమిటెడ్ సార్, నేను సింగిల్ సార్. ఇది ఎర్రగడ్డలో చెప్పు, వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ ఇంట్లో కూడా నమ్మరు. మరి అంత కాకపోయినా ఎంత కొంత బాగుంటుంది. దండం పెడతాడు, రెడీ అయిపోతుంది రాగరా బాబు. ఎక్కడయ్యా మీ తరం వాళ్ళు? సార్ వస్తున్నారు సార్, చైనా నుంచి రావాలళ్ళు. ఎవరు? మా పెద్దన్నయ్య చిన్నయ్య మూడు అన్నయ్య. నమస్కారం నమస్కారం. ఇదో అబ్బాయి మంచోడేనా? మంచోడేనా? చాలా మంచా. డబ్బులు డబ్బులు ఏమైనా ఉన్నాయా? అన్నయ్యలు మీరు వెళ్ళిపోండి ఇంకా.
మీ ఆరో తరం వాళ్ళు ఎక్కడయ్యా? వద్దు సార్, ఆరో తరం చాలా డేంజర్ సార్. వాళ్ళు వాళ్ళు రావాలి, నేను చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి. సరే ఓకే, వాళ్ళు రావాలి అంతే కదా. పట్టుకోండి, పట్టుకుంటేనే వస్తారు, లేదంటే రారాలి. ఇతను ఏం చేస్తున్నాడు? రాయిని రాయితో కొడుతూ నిప్పొస్తా కదా, అది కిందలో రాయి ఉంది, దాన్ని కొడుతున్నాడు. బాగున్నా బాబాయ్? బాగున్నా బాగున్నా. ఈడు మావాడే, ఈడు మాలా బట్టలాగా ఉండేవాడు, ఈయన చూడలేక పంపించేసాం మేమే. పెళ్లికి మీరు వస్తారా? ఖచ్చితంగా మీ అందరూ వస్తా పెళ్లికి. వచ్చేస్తారు వచ్చేస్తారు. రీడ్ వచ్చాడేంట్రా రామప్రసాద్? సీను ఏంద్రా ఇది? ఏ సుధీర్, ఎవరైతున్నా? నేను ఫ్రెండ్ ని. ఫ్రెండ్ ని? వాళ్ళ బాబాయ్ కదా ఆయన? కాదు, మామ కదా? కాదు. ఇప్పుడు వీళ్ళందరూ ఇతను ఫ్రెండ్సా? దగ్గరికి వస్తే తీసేస్తా.